హలో అందరికీ నమస్తే. నవత టీవీకి స్వాగతం. మన నవ్వుల నవత టీవీలో నవరసాలు అవైలబుల్లో ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏ రసం కావాలన్నా జస్ట్ సబ్స్క్రైబ్ అయితే చాలు. ఆహా, సరదాలే సరదాలు, ఎమోషన్లే ఎమోషన్స్. సో మై సెల్ఫ్ ఆర్జే క్రిష్ ఈరోజు మీకు ఒక రసం వినిపించబోతున్నాడు అనమాట. అదే మన మామిడి రసాలు ఉంటాయి చూసారు, అంద మాదిరి రసం పిండి ఇంటర్వ్యూ రసంతో మీకు ఒక అద్భుతమైన జంటని పరిచయం చేయబోతున్నాను. అది ఎవరు అని అంటే బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, ఎస్ ఆ హీరో హీరోయిన్, మాళవిక హీరోయిన్, విశ్వంత్ హీరో అనమాట. సో వీళ్ళిద్దరూ ఎంత అద్భుతంగా మాట్లాడబోతున్నారో, ఎంత చక్కగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారో, ఎన్ని విషయాలు మీకు చెప్పబోతున్నారో, ఇవన్నీ కూడా సిద్ధంగా, అంటే మీరు సిద్ధం అవ్వండి, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎస్ విశ్వంత్ అండ్ మాళవిక, ప్లీజ్ వెల్కమ్. నవత టీవీ మీకు నవ్వులతో ఆహ్వానిస్తూ ఉంది. సో నాకు తెలిసి ఫస్ట్ మాళవిక కనెక్ట్ అయినట్టుంది. హౌ ఆర్ యు మాళవిక? ఐ యామ్ ఆల్ గుడ్, హౌ ఆర్ యు? ఐ యామ్ డూయింగ్ గ్రేట్. ఫస్ట్ మీరే కనబడ్డారు, ఇట్స్ ఎనఫ్ ఫర్ మై లైఫ్. వేర్ ఇస్ అవర్ హీరో విశ్వంత్ గారు? I have no idea. Shall I call him? I think you sold him. No. I haven't hired him yet. Don't worry. Many others already hired him before I did. So, may be busy with those others. You never know. See, first you hired Cheskunaru, then you sold him, I think. You have to bring him back. Yeah, you know what I feel? I think that because others also hired him, no? So I really feel that even after me hiring him, he must be still busy with those others which hired him long back. No. Karta, karma, kriya bolte na, wo teen aap hai. So, where are you now? Intlo na? Yeah, I'm in Secunderabad only, no? ఎలా ఉన్నారు అంతా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ? యా, ఆల్ ఆర్ ఫైన్, ఆల్ ఆర్ డూయింగ్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో మీ అమ్మాయిలు చంపేస్తారండి మమ్మల్ని, ఇలా తయారయ్యి ఇంత అందంగా వచ్చి భూమి మీదకి? ఐ స్వేర్ టు గాడ్, విశ్వంత్ టోల్డ్ మీ 15-20 మినిట్స్ బ్యాక్ అండ్ ఐ వాస్ లైయింగ్ ఆన్ ద బెడ్ డూయింగ్ నథింగ్. ఐ జస్ట్ గాట్ రెడీ లైక్ ఇన్ 5 మినిట్స్. ఐ గాట్ రెడీ 5 మినిట్స్. సో అంటే బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ టీమ్ అందరికి కూడా, ఐ మీన్ ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ కి మంచిగా టైం సేవ్ చేశారు మీరు, ఐ థింక్. హా, యు కెన్ సే దట్, yes. ఎందుకంటే డైరెక్టర్ అంటారు, ఓకే మాళవిక గెట్ రెడీ అంటే సార్ 5 మినిట్స్, ఏదో నాగార్జున అంటే 5 మినిట్స్, 1 2 3 ఐ విల్ బి రెడీ లైక్ దట్. సీ, విశ్వంత్ ఇస్ జాయినింగ్ లేట్ నౌ, గెట్ ఇట్, హూ టేక్స్ మోర్ టైం టు గెట్ రెడీ, దట్ గై. Okay. He's in many comes. Tell him that. Boyfriend for hire lo ante ekkuva fast ga set loki evaru vachevaru, Malavika or Vishwanth? Well done. Always me. Always me. And the reason is Nenu, like I am from a army background. So yeah, he's an army officer. So from childhood that discipline undi. So nenu all the time I'm the one who comes. If you do something wrong, daddy la kodtharu anamata, inga come seriously. yes. So that's the reason I always had that punctuality of times. I used to come every time. I used to be the first one to come on the set. Wow. So ippudu ee field lo raavadaniki reason enti ma Malavika? Passion, dream? To be honest, idi em plan em ledu. I mean, it was very, I remember nenu, I think I was in class 10th. I was in class 10th when I got my first offer, and it was very impromptu. I mean, somebody just said, and you won't believe it, right? Because you never know who is fake, who is real. Yes. So nenu, I told him, ki listen, I am a minor, I am just like what, I was 16 that time. So I told him, you talk to my dad. So I spoke to my dad, and the shooting was in Vizag by chance, and I did that. So it was never planned. I never had to think, okay, I have to become an actress. No, it just kept on happening. And
దెన్ అలా హ్యాపెండ్ దెన్ అది తర్వాత పెళ్లి సేమ్ చూసి చూడగానే హ్యాపెండ్ దెన్ అది తర్వాత బిఎఫ్హెచ్ హ్యాపెండ్ నౌ ఐఎమ్ డూయింగ్ వన్ మోర్ ఫిల్మ్ ఇట్స్ కాల్డ్ బొమ్మల కొలువు సో దాట్స్ హ్యాపెనింగ్ నౌ సో ఇట్ జస్ట్ కెప్ట్ ఇట్ వాస్ నెవర్ ప్లాన్డ్ కి బస్ యు నో ఐ హావ్ టు బి నో ఇట్ వాస్ నాట్ ప్లాన్డ్ బట్ వెన్ పీపుల్ సెడ్ కి నో యూ యాక్ట్ ఫైన్ యూ యాక్ట్ వెల్ సో వాట్స్ బిగ్ డీల్ సో యా ఐల్ ట్రై కీప్ ఆన్ ట్రైయింగ్ యు నో వెన్ ఆపర్చునిటీ కమ్స్ టు యువర్ డోర్ ఇట్ నాక్స్ ఆన్ యువర్ డోర్ యూ టు టేక్ ఇట్ నో Yes. So, ఇప్పుడు మాళవికకి ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఎలా అనిపించింది కెమెరాలో కెమెరా ముందుకు వెళ్ళగానే ఎనీ నర్వస్ గా ఏమని అనిపించింది ఫస్ట్ మూవీకి బికాజ్ ద రీజన్ ఐ వాజ్ నాట్ నర్వస్ వాజ్ బికాజ్ బిఫోర్ దాట్ ఐ సూ చిన్న చిన్న మోడలింగ్ మోడలింగ్స్ అండ్ ఫోటోగ్రఫీ అండ్ స్టఫ్ సో ఐ వాజ్ కెమెరా ఫ్రెండ్లీ ఐ వాజ్ ఫ్రెండ్లీ టు కెమెరా ఐ మీన్ ఐ నెవర్ గాట్ యు నో షై ఆర్ నర్వస్ ఇట్ వాజ్ నాట్ దేర్ But one thing I would say is, in my first movie, which the difference I see is... See, I am not allowed to say that. I am admit to say that. He is listening all words. Hi, Ishwant. Hi, Krish. Hi, how are you? I am good. Kottaga vande, this is my first ever Zoom call. thank you. Sabash, Krish. That's why he was downloading his Zoom app. కాదు అమ్మాయిలు ఎప్పుడు ముందుంటారు తను కూడా స్క్రీన్ మొత్తం మీద చాలా క్యూట్ గా కనబడుతుంటే మీరు మాత్రం నేను మాత్రం వెనకాల ఏదో తలుపులు ప్లగ్లు మన ముఖాలు ఇలా చూపిస్తున్నాం సి ఆమె ఎలా సెట్ చేసుకుందా ఫ్రేమ్ కదా సో నా వాయిస్ మీకు వినపడుతుందా విశ్వంత్ ఇంకా కొంచెం మీరు ముందుకు రావచ్చు ఎందుకంటే మీ వెనకాల చిన్ననాటి ఫోటోలన్నీ కనబడుతున్నాయి మాకు ఓకే ఒకేసారి 3 ఫోటోస్ 3 వీడియోస్ రావా అవునా మీకు అద్భుతం ఏంటంటే నేను కూడా కొత్త చాలా కష్టపడుతున్నాను నేను ఎలాగని ఓ yes I got it ఓకే యాక్చువల్లీ తను పాపం ఏదో ఫ్లోలో చెప్తా ఉంటే మనమేమో పార్లమెంట్ లో అసెంబ్లీలో కొట్టినట్టు వచ్చి పాజ్ కొట్టేసాం ప్లీజ్ గో హెడ్ మాళవికాజీ గో హెడ్ మాళవికా అదే ఫస్ట్ కెమెరా ముందుకు వెళ్ళేటప్పుడు మీకు నర్వస్ అనిపించింది ఐ వాజ్ నాట్ నర్వస్ నేను చెప్పాను కదా ఐ యూస్ టు డు మోడలింగ్ అండ్ స్టఫ్ సో ఇట్ వాజ్ ఫైన్ ఫర్ మీ టు బట్ ద వన్ డిఫరెన్స్ ఐ నోటిస్డ్ ఇన్ మై ఫస్ట్ ఫిల్మ్ అండ్ ద సెకండ్ వాజ్ because I never had any acting classes so adi konjam better ayindi after you know going to some workshops and doing workshops with the film so it was fine then only like few improved but nothing with the camera okay asalu ma friend ni chudandi I mean Vishwantham chudandi enta cute ga enta innocent ga unnaru ela hire cheskoval anipinchindi adi emaina auto na ఇంకెలాగైనా అంటే రియాలిటీలో కూడా ఎలాగైనా గర్ల్ ఫ్రెండ్ దొరకట్లేదు అట్లీస్ట్ ఎలాగైనా గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది అని చెప్పి సరే లెట్స్ పుట్ వన్ బోర్డ్ బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అని ఓహో అంటే కిరాయికి ఏదో పార్కింగ్ లో ఆటో పెట్టినట్టు మీకు మీరు పెట్టుకున్నారా అమ్మాయిలు పెట్టలేదా కాదు నేను మధ్యన కొరత మనకే కదా మనకే దొరకట్లేదు ఎవరు అవును 1000 మెంబర్స్ అబ్బాయిలు ఉంటే 893 మంది అమ్మాయిలు ఉన్నారు కరెక్టే మనకే కొరత అంతే సో నేను యాక్చువల్లీ పోస్టర్ లో మాళవిక గారు మిమ్మల్ని లిఫ్ట్ చేసి ఇలా మోస్తా ఉంటే ఏందో తీసుకెళ్లిపోయి అక్కడ నిలబెట్టి కిరాయికి పెట్టిందేమో అనుకుని నేను ఏదో ఊహించుకున్నా లేదు నన్ను హైర్ చేసుకుని తీసుకెళ్తుంది అదే సో అసలు చెప్పండి మన బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి అసలు వెరైటీ ఉంది అంటే ఫస్ట్ నుంచే మా కాన్సెప్ట్ ఆఫ్ ది ఫిల్మ్ బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అంటే వీడు సో బేసికల్లీ కొత్తగా వస్తున్న రామ్ కామ్స్ కి వి వాంటెడ్ టు హ్యావ్ ఏదో కాన్సెప్ట్ ఉండాలి అనేది సో ఆ కాన్సెప్ట్ ఏంట్రా అని వి వర్ థింకింగ్ అప్పుడు బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ వాజ్ ఆర్ కాన్సెప్ట్ అంటే
యంగ్ గై వాంట్స్ టు నో గర్ల్స్ అలాగా తెలుసుకోవాలనుకునే ప్రాసెస్ లో ఈయన హైర్ చేసుకుంటారు అమ్మాయిలు. సో ఒక్కొక్క అమ్మాయి నుంచి ఏం తెలుసుకుంటున్నాడు అనేది కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, సినిమాలో ఏం తెలుసుకున్నారో మనకి తెలుస్తుంది, కానీ మాళవిక దగ్గర నుంచి మీరు ఏం తెలుసుకున్నారు ఇన్ని రోజులు షూటింగ్ లో? మాళవిక దగ్గర నుంచి ఏం తెలుసుకున్నా అంటే, తనకు లంచ్ టైం కానీ లేకపోతే కనుక క్రాంకీ అయిపోద్ది. ముందే చెప్పింది నాకు ఇలాంటి ఏం చెప్పొద్దు నువ్వు, ఇలాంటి ఏం చెప్పొద్దు నువ్వు అని. ఓ మై గాడ్ మాలిక, ఆల్రెడీ హావ్ ఎ లంచ్? డోంట్ ఆస్క్ ఫర్ టుడే, యు విల్ లాఫ్ అగైన్. ఐ హాడ్ చికెన్ బిర్యానీ, ఐ స్వేర్. This man always teases me, you know, every time of the shoot, he's like, ah, have chicken biryani. By chance, I don't know, I was not sure this call will happen. So I usually say that we have a good morning, or we say hey, and we say hey. And we say hey, and we say hey. Yeah, biryani, huh? కాదు మాళవిక, ఒక శ్రీదేవి గారికి మీకు సిమిలర్లీ ఒక క్వాలిటీ ఉంది, చెప్పనా అదేంటో? ఈటింగ్ కాదు, తను కూడా ఎవరు కనపడినా తిన్నారా అని అడుగుతారంట. సో మీరు శ్రీదేవి అంతటి వాళ్ళు అవుతారు అనుకుంటా మరి. పొగడతలు నచ్చవేమో నాకు తెలిసి మాళవిక ఆగిపోయింది. నిజంగా శ్రీదేవి గారు కూడా అలానే అడుగుతారంట, తిన్నారా ఎవరైనా అన్నోన్ పర్సన్ ని కూడా తిన్నారా అని అడుగుతారంట. నో, మీరు కూడా సెట్ లోకి రాగానే తిన్నారా అని అడుగుతారు అని చెప్పారు కదా. ప్రతి ఒక్కరిని తిన్నారా అని అడుగుతున్నారు అని అంటే మీరు కూడా శ్రీదేవి గారి లాగే అడుగుతున్నారు కాబట్టి మీరు శ్రీదేవి రేంజ్ లోకి వెళ్ళాలని అనుకుంటున్నాను నేను. ఆవిడ అడగరండి, మనం అడగాలి ఆవిడని, నువ్వు తిన్నావా కంఫర్టబుల్ అని. అవునా? వెరీ గుడ్. ఎస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బై అవర్ బాబీస్, దిస్ ఇస్ ఆర్జే క్రిష్, నాతో విశ్వంత్ అండ్ మాళవిక స్పెషల్ గెస్ట్లు అనమాట. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ ని హైర్ చేయడానికి వీళ్ళు ఎంతమంది మొత్తం అమ్మాయిలు అది కౌంట్ చేయలేదు. యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్, అరే హౌ మెనీ గర్ల్స్ హైర్డ్ మీ, యు టెల్, దట్ ఈస్ యువర్ క్విజ్. Who's mine? Why will they hire you? How many girls hired me in the movie? Wait, I'll tell you, wait. Oh, ee lobu nenu paata paadrana? 5, 3, 4, 3, 4, 5 choose. 7. Oh, shut up. Are you serious? Yeah. Why? People can't hire me, huh? No, they can hire you, but 7? So yeah, approximately 5 to 7 girls untaru. Approx. Yeah, 5 to 7. Okay. Malavika, you can ask that question. Ante original ga entha mandu unnaru Vishwanth ki girls friends? Cheppu. You cheppu. How many? Tell. No, in your life. Original ga unnunte la boyfriend for hire and tagle pettukundaru endukandi. Edo manchi love stories cheddam inka. మీరు అగ్రీ దట్ ఆన్సర్? మాళవిక, నో, నాట్ అట్ ఆల్. అంటే నా ఫేస్ చూస్తే అలా అనిపిస్తుంటది, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. మీరు చెప్పు ఫేస్, ఆఫ్టర్ లుకింగ్ దిస్ ఫేస్ మీరు చెప్పు. టెల్ మీ ద ఆన్సర్, వాట్ డు యు థింక్? సీ, యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇలాంటి ఇన్నోసెంట్ అండ్ టాల్ బాయ్స్ కి అండ్ ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా ఫాలోవర్స్ ఉంటారు, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో మా ఉంటారు కాబట్టి, కానీ లేరు, అదే ప్రాబ్లం. అందుకే ఇలా మిగిలిపోయాం. మీరు నంది ఇప్పుడు చాలా డ్రైగా ఉంది. మీనలాగా మీరు ఇంట్లో ఉంటే మరి ఎలా వస్తారు? డోర్ తీసి వస్తారు, బయటికి వెళ్ళాలి. మళ్ళీ ఫైండ్ సమ్ నైస్ గర్ల్. ఓకే, ఫ్రమ్ టుడే ఐ విల్ స్టార్ట్ హంటింగ్ ఫర్ యు. ఓకే, ఐ హావ్ సో మెనీ కార్డ్స్. ఆధార్ కార్డ్స్ చాలా ఉన్నాయి, ఏమంటారా అమ్మాయిలు? ఆధార్ కార్డ్ చూసుకొని ఇలాగ రేపటి నుంచి నో 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 అని. ఎస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్,
విశ్వంత్ అండ్ మాళవిక ఈరోజు స్పెషల్ గెస్ట్లు అనమాట. ఎప్పుడు రిలీజ్ డేట్, ఎప్పుడు మమ్మల్ని ఎప్పుడు చూపించబోతున్నారు? ఇంకా రిలీజ్ డేట్ ఇస్ నాట్ యెట్ ప్లాన్డ్. వీఆర్ లుకింగ్ ఫర్ ప్రాబబ్లీ సమ్వేర్ అరౌండ్ జనవరి ఎండ్ కి అలాగా. విల్ బి రెడీ బై మిడ్ ఆఫ్ డిసెంబర్, కానీ హోప్ఫుల్లీ అన్ని కుదిరి జనవరి ఎండ్ ఆర్ సంథింగ్ విల్ బి రెడీ. ఓకే, ఇప్పుడు మాళవిక గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది యశ్వంత్? లైక్ క్వైట్ ఆపోజిట్ అండి. అంత మెచ్యూర్డ్ ఎలా ఉందో సినిమాలో నాకు అది అర్థం కావట్లేదు. ఈస్ అ కిడ్ ఇన్ రియల్ లైఫ్ బట్ వెరీ మెచ్యూర్డ్ ఇన్ ద ఫిల్మ్. దట్స్ ద కాంట్రాస్టింగ్ హౌ వన్ స్మాల్ కిడ్ ఇస్ ఏబుల్ టు క్యారీ దిస్ బిగ్ క్యారెక్టర్. గుడ్, నో దట్స్ కాల్డ్ మెథడ్ యాక్టింగ్. దట్స్ కాల్డ్ మెథడ్. ఓడి అమ్మా, అందుకే మీరు హింట్ ఇస్ లైట్ ఇస్ ఫ్లికరింగ్. ఇంకా సైలెంట్ అయిపోయారు ఇద్దరు. ముందే చెప్పుంటే ఐ వుడ్ హావ్ అరేంజ్డ్ నో ఎఫెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ వెన్ యు టెల్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఆబ్వియస్లీ యు కాంప్లిమెంటెడ్ ఇన్ డైరెక్ట్లీ కి హౌ కెన్ యు లైక్ డూ సచ్ ఎ మెచ్యూర్ రోల్. సో ఐ జస్ట్ లైక్ ఇన్ దట్ కాంప్లిమెంట్ ఐ జస్ట్ లైక్ యు నో యాడెడ్ వన్ మోర్ కాంప్లిమెంట్, దట్స్ ఆల్. ఎట్ లీస్ట్ ఇన్ ప్రమోషన్స్ అండ్ ఆల్ ఇఫ్ ఐ డోంట్ టెల్ ఆల్ దిస్ నో. లేదు, ఎఫెక్ట్లు కావాలంటే మన దగ్గర ఉన్నాయి. అరే హో ఓకే. నౌ డేస్ యాక్చువల్లీ చెప్పాలి అని అంటే ఏ కాన్సెప్ట్ కైనా ఫన్ ఉండాలి, బట్ మన బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ లో ఫన్ ఎంతవరకు ఉంటుంది, ఎవరి మధ్య ఉంటుంది? డెఫినెట్లీ అంటే హోల్ సిచ్యువేషన్స్ అన్ని ఫన్ అండి. మొత్తం ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఫిల్మ్ చాలా ఫన్ ఫిల్మ్. సంబడి కమింగ్ అండ్ హైరింగ్ అ గై ఇస్ ఓన్లీ అ ఫన్ థింగ్. అవును. సో ఇన్ ద ప్రాసెస్ చాలా కన్ఫ్యూజన్, ఇన్ ద ప్రాసెస్ ఒక ఏమంటాం ఒక అండర్స్టాండింగ్ కామెడీ ఉంటుంది కదా, అంటే అనేబుల్ టు అండర్స్టాండ్, ఒక చిన్న కన్ఫ్యూజ్ అవుతుంది అన్నది. వాట్ రా, యూ టోల్డ్ సంథింగ్ ఇన్ ఇంగ్లీష్, వాట్ ఇస్ దట్? యా, ఐ సెడ్ దట్ even your backstory, the backstory of your life is also pretty interesting. So yeah in the film, yeah. Oh boy, chaala chustunna. So yeah, ante chinna appudu nunchi transition untadi from where he is a child, young guy. So aad appudu nunchi how girls are affecting this guy anedi eppudu alanti aspects are always funny. Ante meekante alavata ayipindi meeru krish kaavatti naaka tanaka లేదు. నో యంగ్ బాయ్ హూ డజంట్ ఈవెన్ నో హౌ గర్ల్స్ ఆర్ లైక్ మీ, హౌ ఎన్ ఇన్నోసెంట్ గై ఇస్ ఆల్ డౌన్ ఆఫ్టర్ రిలీజ్. వాడి కష్టాలు ఏంటి అని రిలీజ్ అయిన తర్వాత అమ్మా నాన్న చూడు తప్పకుండా, అరే ఎవర్రా అమ్మాయిలు అలా బోర్డులు పట్టుకుని వస్తున్నారు అని అనకపోతే చూడు. వచ్చినా బాగుండేది, చాలా వచ్చినా బాగుండేది అన్న. అప్పుడు అమ్మ ఏమంటారు తెలుసా, మీ చేయి పట్టుకొని ఏంటారు అమ్మాయిని కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వస్తుంది నిన్ను అని మిర్చి సినిమాలో ప్రభాస్ని వాళ్ళ అమ్మ అంటారు చూడు, అలా అంటుంది. బాగుంటుంది, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. వెరీ గుడ్, తప్పకుండా అలానే రావాలి. ఇక మాళవిక, మీకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి? ఈ బాయ్ ఫ్రెండ్ నచ్చాడా ఆ క్యారెక్టర్ లో? నో 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 నో. వై నో? నాట్ మీ రా, నాట్ మీ, డోంట్ వరీ. Which kind of boyfriend you want, they're asking. Yes. Like, you know, he might be tall. You want Punjabi. You want some tall guy. No. The kind of guy... Who makes biryani. Yeah, I need a guy who cooks well. Even though I cook well. And then should be tall. Always eating only. Even during radio interview also, me eating... He's at the topic. No, I didn't start. No, Vishwant, he always does that. Okay, so back to the topic. I would like a guy who's tall and someone who's a North Indian. Mm-hmm. That's all. He's loving. Good sense of humor. Mm-hmm. Anta. Ne, Ashwanth, you can go to the Krish is raising his hand. Okay, I'm there. Volke. No. నేను యాక్చువల్లీ మిమ్మల్ని కొంచెం పొడుగు చేద్దామని ఇలా పట్టుకుని లేపుతున్నా, నేను ఇలా అనలే.
సో బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ కాకుండా ఇంకేమైనా టైటిల్ అనుకున్నారా, లేకపోతే ఫస్ట్ ఫస్ట్ ఇది ఫిక్స్ అయిపోయిందా? లేదు, ఫ్రమ్ ఫస్ట్ ఇదే టైటిల్. ఈ టైటిల్ కూడా ఎలాగంటే, వెన్ డైరెక్టర్ ని మా ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళారు, గోపిసుందర్ దగ్గరికి వచ్చి వెళ్ళినప్పుడు, అప్పటికి ఇంకా దే వర్ కంటెంప్లేటింగ్ ఏం టైటిల్ ఏం టైటిల్ అన్న దాని మీద. సడన్ గా గోపిసుందర్ ఓకే వాట్ ఈస్ ద టైటిల్ అంటే, మా ప్రొడ్యూసర్ కూడా తెలియకుండా ఇలా డైరెక్టర్ బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అన్న వెంటనే ఈయన కూడా ఇలా తీరుగారంట. యా వెంటనే గోపిసుందర్ ఓ వెరీ నైస్ టైటిల్ అన్న వెంటనే ఓ అయితే ఓకే అన్నట్టు. సో అంటే ఇనిషియల్లీ ఆ చిన్న డౌట్ ఉంటుంది కదా, హౌ విల్ ఇట్ రీచ్ హౌ విల్ ఇట్ రీచ్ అని. సో ఆ ఫస్ట్ ఆడియన్స్ దే మేడ్ గోపిసుందర్ అప్పుడు, అంటే విత్ ఇన్ ద టీమ్ అప్పుడు మాకు వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ చెప్పేసరికి ఆయన ఓ వెరీ నైస్ వెరీ క్యాచీ టైటిల్ అన్నప్పటి నుంచి అక్కడ నుంచి ప్రతి ఆడియన్స్ రియాక్షన్ అలాగే వచ్చింది, ఓ వెరీ నైస్ టైటిల్ అని. తర్వాత తర్వాత నేను కదన్నప్పుడు కూడా టైటిల్ ఏం పెడుతున్నారు అంటే బాయ్ ఫ్రెండ్ ఫర్ అంటే ఓ రే క్రేజీ మ్యాన్ అన్నట్టు. సో అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఈ టైటిల్లోనే ఏం జరగబోతుందా, ఏంది అసలు హైర్ ఏంటి, మరీ దారుణంగా ఏదో వెహికల్లా లేకపోతే ఇంకేదో వస్తువులా, ఇక్కడ అద్దెకి ఇవ్వబడును అన్నట్టు, ఇక్కడ కిరాయికి ఇవ్వబడును, ఇక్కడే కొంచెం ఏదో సంథింగ్ క్రియేట్ చేసేసారు టైటిల్లోనే డామ్ ష్యూర్ గా ఈ విషయం. కానీ ఎక్స్పెక్ట్ చేసినంత ఉంటుందా నాకైతే, అంటే యాజ్ ఏ నార్మల్ పర్సన్ నాకు టైటిల్ వినగానే ఆల్రెడీ నాకు ఫన్ వచ్చేసి నా బ్రెయిన్ లోకి ఆల్రెడీ నవ్వు వచ్చేసి. సో అది కంటిన్యూ అవుతుందా ఎండ్ వరకు? డెఫినెట్లీ, అంటే మాకు ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫన్ అనే చెప్పను నేను. మనం ఒక ఒక అంటే సరదాగా ఎప్పుడైనా ఇఫ్ యూ వాచ్ ఒక క్యూట్ అమ్మాయి ఇలా నడుచుకుంటూ వెళ్ళింది అనుకోండి, ఇలాంటి అమ్మాయి ఇలాంటి అమ్మాయి ఓకే అలాంటి అమ్మాయి ఇలా నడుచుకుంటూ వెళ్ళండి అంటే చూసి మీరు క్యూట్ అని ఒప్పుకోవట్లే, అలాంటి అమ్మాయి అని మళ్ళీ గ్యాప్ ఇచ్చారు. మాలవిక సీ హియర్ హౌ హీస్ Yeah, he was like, yeah, you can consider her. He was like that. Okay. అసలే మిలిటరీ అక్కడ చూసుకోండి. గర్ల్ పాసెస్ బై మనం ఇలా చూసి ఒక చిన్న ఇది ఉంటుంది కదా, అరే భలే ఉంది అని ఆ చిన్న ఫీల్ క్రియేట్ అవుతుంది కదా, అలాంటి ఫీల్ క్రియేట్ అవ్వాలి మాకు సినిమా అంతా అయ్యేసరికి అనేది ఆర్ థింగ్. యూనో సినిమా అంతా ఎండ్ అయ్యేసరికి అరే మంచి క్యూట్ ఫిల్మ్, అంటే మనం చాలా రామ్ కామ్స్ చూస్తాం మనం. ఇప్పుడు హాలీవుడ్ లో చూసుకుంటే అలా ఎన్నో రామ్ కామ్స్ అలా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య నెట్ఫ్లిక్స్ లో అమెజాన్ లో చూస్తుంటే ఎన్ని చూస్తాం, ఎండ్ ఆఫ్ ది డే కొన్ని రామ్ కామ్స్ చూసాక అరే ఇలా చూసి ఓ అరే క్యూట్ క్యూట్ వన్ మ్యాన్ లైక్ వర్త్ వాచింగ్ అన్నట్టు ఉంటుంది. అలా ఒక చిన్న క్యూట్ ఫీల్ రావాలి ఎండ్ ఆఫ్ ది డే, ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి ఆ చిన్న క్యూట్నెస్ క్రియేట్ చేయాలి మనం అనేది ఆర్ హోల్ మోటివ్ వాజ్, నాట్ ఎక్స్క్లూజివ్లీ ఫన్ కాదు. సో దెర్ ఇస్ మిక్చర్ ఆఫ్ ఫన్ ఎమోషన్స్ అమ్మాయి దెన్ లాట్ ఆఫ్ హర్ ఇన్నర్ స్ట్రెంగ్త్, ఒక అమ్మాయికి తన ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏంటి అనేది. Like acting, you know, different characters, and there's a transition of period, you know, changing of the characters. So yeah, you can see a lot of acting in this film. Okay, ippudu oka chinna scene untundi, aa scene lo meerindra act cheyali. Boyfriend for hire lo mee favorite scene ni okati teeskoni okkokaru two dialogues cheppali. So maaku just oka curiosity create cheyadam kosam. కరోనా ముందు షూట్ చేసాం సినిమా, ఆల్మోస్ట్ మర్చిపోయింది అంటే మలయాళీ సినిమా చూస్తున్నట్టుంటది నాకు. ఇగో ఇప్పుడు లేదంటే పెద్ద పనిష్మెంట్ ఇస్తాను మీ ఇద్దరికి, చూసుకోండి మరి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాట పాడమన్నా డైలాగ్ చెప్పమన్నా ఏం చేసినా ఒక డైలాగ్ చెప్పాలి, లేదు అని అంటే మాత్రం మీరిద్దరు మీకు నచ్చిన సినిమాలో ఒక సీన్ తీసుకొని యాక్ట్ చేయాల్సి ఉంటది, చూసుకోండి మరి. గుర్తు తెచ్చుకుంటారా, పాతది ఏమైనా చెప్తారా, చాయిస్ ఈజ్ యువర్స్. జై బాలయ్య కమాన్. Tell na, you tell. I barely know anything. I don't watch films. You tell me one film. And tell the dialogue also, then we'll do. నేను చెప్పనండి ఒక డైలాగ్, I'll tell. Divya, I love you. It's the cliche dialogue. No. Then I'll say... Wait. I don't remember the lines. Shit.
వావ్ బ్యూటిఫుల్ యు వాంట్ టు ఆర్ ఫిల్ ఫర్ డైలాగ్ సూపర్ డైలాగ్ అండి ఆ కళ్ళతో చెప్పారు మీరు అర్చన్ చెప్పు డు మోర్ దెన్ దివ్యను సే సంథింగ్ సే ఎవ్రీథింగ్ ఐల్ గివ్ వన్ లైన్ నేను నిజంగా మర్చిపోయాను నేను ఇక్కడ కూడా ఉత్తరాట్లేదు I don't remember anything. సో నార్మల్ దాన్ని గెలిపోదామా నార్మల్ దాన్ని గెలిపోదాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విశ్వంత్ బ్రదర్ మీరు మాళవిక గారిలో సెట్ లో తను చేసే అల్లరి కావచ్చు లేకపోతే అంటే సంథింగ్ ఏదో అబ్జర్వ్ చేసే ఉంటారు మన బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అనే ఈ సినిమా షూట్ జరిగిన అన్నాల్లో సో మీరు తనలో ఏం అబ్జర్వ్ చేశారు ఆ తర్వాత సేమ్ క్వశ్చన్ వారిని నేను అడుగుతాను అలా ఏం అబ్జర్వ్ చేశానంటే తను షీఈస్ వెరీ టాక్టివ్ అండి అలా లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ వన్ వర్డ్ ఒక రేడియో మీ మీ జాబ్కి అసలు పెట్టేస్తుంది కావాలంటే ఇలా రేడియో జాబ్కి ఇలా చెప్పేస్తుంటది అరే వాట్ అని లోపు విశ్వంత్ వాట్ ఇస్ మంచి లీడ్ ఇచ్చారు ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ దిస్ ఈస్ ద టైటిల్ ఈ టైటిల్ మీద 1 మినిట్ ఆర్జేలా మాట్లాడాలి మాళవిక కమ్ ఆన్ And today we are going to talk to Vishwant. She'll stop laughing. Look at him laughing. Hey, honestly, I don't talk that much. It is this guy who's so silent that even if you speak itna bhi, no, he'll feel that you're just speaking and speaking. He doesn't speak anything. He's very... No. Ikkada evarante fans demand you have to talk about boyfriend for hire. Okay, should talk about Boyfriend for Hire. Actually, our film, as he told, it is all about, you know, it's a very new concept. I don't think any movie would have been made on such a topic because as you said that Boyfriend for Hire itself, the topic is so catchy. Yes. That anybody, you know, would actually want to go into the film. Ki what is there inside the film? And I think we'll justify our title also. And... I can't really reveal about myself because it is a very important role. But if I reveal it, the whole sense of it, the sense of the whole film will just go down. Uh-huh. So except that, what should I say? So my co-star is Vishwant and he's a pretty introvert guy. He doesn't speak much. And Vishwant is listening. Join, speak. Vishwant. అంత పెద్ద నింద మేమేది వేసేటప్పుడు మీరు ఇంటరప్ట్ అవ్వాలి మధ్యలో మీరు అసలు మాట్లాడలేదు నిజంగానే ఐ యామ్ వెరీ షై అండ్ ఐ కాంట్ టాక్ అంతలాగా నాకు హి డజంట్ హి యాక్చువల్లీ ఐ డోంట్ టాక్ మచ్ ఇట్ ఇస్ హిమ్ హు ఇస్ వెరీ వెరీ ఇంట్రోవర్ట్ దట్ హి ఫీల్స్ దట్ ఇఫ్ ఎనీబడీ స్పీక్స్ మోర్ దెన్ హి డస్ హి కాల్స్ దెం ఎన్ ఎక్స్ట్రోవర్ట్ సో ఫర్ హిమ్ ఐ యామ్ ఎన్ ఎక్స్ట్రోవర్ట్ అండ్ హి ఇస్ ఎన్ ఇంట్రోవర్ట్ దట్స్ సో టోటల్ ఆపోజిట్ అన్నమాట ఇద్దరు క్యారెక్టర్లు అంతే నేను నేను ఎనీ క్యారెక్టర్ నేను ఓన్లీ యాక్షన్ కట్ మధ్యలోనే ఉంటాను లేకపోతే ఐఎమ్ వెరీ వెరీ సైలెంట్ గై ఓకే మన ఇద్దరు మాట్లాడినప్పుడు బట్ హి విల్ పుల్ యువర్ లెగ్ సో మచ్ దిస్ గై విల్ పుల్ యువర్ లెగ్ సో మచ్ ఆహా డోంట్ ఈవెన్ గెట్ మీ స్టార్ట్ ఆన్ దట్ యు ఏది పవన్ గారి స్టైల్ లో అందాం ఆహా అనండి ఒకసారి విశ్రాంతి కోసం ఆహా I should do that? Yes. How? Tell me how to do that? అత్తారింటికి దారి ఏదో ఇలాంటి అద్భుతమే జరిగేటప్పుడు ఆహా అంటారు అన్నమాట పవన్ ఆహా యా ఇట్స్ లైక్ యా
ఓకే సో అంటే మీ ఫేవరెట్ డైలాగ్ అయితే గుర్తులేదా ఫ్రమ్ బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్? నేనా మీ ఫేవరెట్? యువర్ ఫేవరెట్ మీది, తర్వాత మీది కూడా. ఒక డైలాగ్ ఉంది, ఐ మీన్ ద ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇస్ సచ్ దట్ ఐ టెల్ హిమ్ దట్ ఇది ఒక కాన్సెప్ట్ ఉంది, ఐ జస్ట్ టెల్ హిమ్ దట్ యు నో ఇన్ లైఫ్ ఇట్ ఇస్ నాట్ ఆల్వేస్ ది యు నో వాట్ ఎవర్ బేసిక్ you can't be like picky, you know, that I want looks or I want this, that. At times you have to see a person as a whole. Nobody's perfect. So if you are looking for a partner, make sure that you see those qualities which will keep you happy rather than, you know, on something superficial or just on face or body and, you know, something. So I like that there's a dialogue. I can't remember the exact lines, but that's the gist of it. నేను బాయ్ఫ్రెండ్ ఫర్ హైర్ నుంచి ఓ మూడు రూల్స్ చెప్తాను. రూల్ వన్, అమ్మాయిలు చెప్పింది ఎప్పుడు వెనుకు. రూల్ టూ, అమ్మాయిలతో ఎప్పుడు మాట్లాడకు. అయినా సరే రూల్ త్రీ, అమ్మాయిని ఎప్పుడు చూడకు. అంటే ఎందుకంటే ఫస్ట్ టైం అమ్మాయి చెప్పింది తింటాడు, బిస్కెట్ అవుతాడు. అమ్మాయితో మాట్లాడతాడు, బిస్కెట్ అవుతాడు. అమ్మాయిని జస్ట్ ఇలా చూస్తాడు, బిస్కెట్ అవుతాడు. అలాగా ఈ లైఫ్ లో అలా దెబ్బలు తింటానే ఉంటాడు అమ్మాయిల వల్ల. కాదు, మన డైరెక్టర్ గారు ఇవన్నీ దెబ్బలు తినే అబ్బాయి ఎంత సైలెంట్ గా ఉండి అన్ని అయిపోయినాయి ఇంకా నాకు ఎందుకు జీవితం అన్నట్టు థింక్ చేసే ఒక అబ్బాయి క్యారెక్టర్ బాగా ఇన్వాల్వ్ అవుతాడు ఈ అబ్బాయి అని విశ్వాంతని సెలెక్ట్ చేసుకున్నారు ఏంటి? అయ్యుండొచ్చండి ప్రాబ్లీ. అంటే మీకు వారికి ఎప్పటి నుంచి పరిచయం? ఇట్స్ ఆల్ దేర్ రైట్ దేర్ ఆన్ మై ఫేస్, ఇలా కనపడుతుంది. మీ ఇద్దరు అసోసియేషన్ ఎప్పటి నుంచి, డైరెక్టర్ గారు మీరు? ఈ సినిమాతోనే స్టార్ట్ అయిందండి. వీ స్టార్టెడ్ ఆఫ్ ఈ సినిమాతోనే, బట్ దెన్ వీ బికేమ్ వెరీ క్లోజ్ ఈ సినిమాతో. ఎందుకంటే నేను ఎక్స్ట్రీమ్లీ ఇన్వాల్వ్ అయ్యాను ఈ సినిమా స్టార్టింగ్ నుంచి, నేను, మా డైరెక్టర్, మా ప్రొడ్యూసరు. ఎందుకంటే ఎవ్రీ వన్ హ్యాడ్ ఇండివిజువల్ ఇన్పుట్స్ దట్ వర్ సినిమాని దే వర్ బెనిఫిటింగ్ ఫిల్మ్. సో ఎవ్రీ డే మేము సినిమా అయిపోయి షూటింగ్ లే అయిపోయి కూడా మేము ఆఫీస్లో కూర్చుని హెవీగా తిరుగుతూ ఉండే, అంటే హెవీగా దీని గురించే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. సో వీ బికేమ్ వెరీ వెరీ క్లోజ్. మా ముగ్గురికి ఇలా సెపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంది, మా ముగ్గురికి ఎవ్రీ డే ఈవినింగ్ కాల్ ఉంటుంది అలాగా. సో అదే లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్స్ లేరు కానీ ఇలా డైరెక్టర్లు మా ప్రొడ్యూసర్లు తగ్గుకుంటున్నారు అంతే. మాళవిక డైరెక్ట్లీ ఆయన ఏదో అంటున్నారు చూడండి, మరి వినండి. ఏంటి ఏంటి ఏంటి? అసలు గర్ల్ ఫ్రెండ్స్ లేరంట, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పరిచయం చేయండి పాపం. విజన్ బి ఆనెస్ట్, మీకు ఏమి గర్ల్ ఫ్రెండ్ లేదా? ఏమి గర్ల్ ఫ్రెండ్ లేదు. హై, నువ్వు చూస్తాది గర్ల్ ఫ్రెండ్ చూస్తాది ఎప్పుడు ఇస్తాది గర్ల్ ఫ్రెండ్? కొంచెం టైం తర్వాత, గివ్ మీ 1-2 weeks, ఐల్ ఫైండ్. యా ఐల్ ఫైండ్. యు ఆల్సో ఫైండ్ ఆ? నాకు వద్దమ్మా, నాకు అన్నీ అయిపోయినాయి, ఎనఫ్ ఫర్ మై లైఫ్, చాలు ఇంకా. క్లారిటీ, నాకు పెళ్ళి అయింది, నేను మళ్ళీ ఈయన కోసం అమ్మాయిని చూస్తే ఇంకోసారి పెళ్ళి అవుతుంది. బై వన్ గెట్ వన్ హైర్ అని ఉంటది అనమాట నా దగ్గర బోర్డు, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ కాదు, క్రిష్ ఫర్ హైర్, బై వన్ గెట్ వన్ ఆఫర్, బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్. సో ఇందులో మ్యూజిక్ ఎలా ఉండబోతుంది విశ్వంత్? మ్యూజిక్ యాజ్ వి ఆల్ నో, మనకి we all know how amazing music director Gopi Sundar is. Yeah, music is amazing. Yeah, Gopi Sundar sort of, yeah. Very very, you heard our song right? Manu aithe kotta paatlu ippudu present play cheyaledu, repa nunchi manu play chestam, idi play chesin tarvata compulsory ga play chestanu. Kani meeru like you have so, heard it right? Did you like it? Ma both tracks were released. Oka track almost 1.5-2 weeks back release ayindi, my boyfriend for hire title track. Chaala manchi response vachindi, and ninna kaaku monna నిన్నే ఆ సెకండ్ సాంగ్ వాజ్ రిలీజ్డ్, నీతో వస్తున్నా అని. దిస్ ఇస్ ఆల్సో గాట్ అమేజింగ్ రెస్పాన్స్, అప్పుడే 1 మిలియన్ వ్యూస్ వచ్చేసాయి. సో ఆ వ్యూవర్షిప్ బాగుంది, అంటే చాలా సూతింగ్ గా ఉన్నాయి. నేను పర్టికులర్లీ అన్ని పాటలు ఐ ఎంజాయిడ్ ఆల్ ది సాంగ్స్ పర్టికులర్ గా. సో ఐ థింక్ మనం కొత్తగా చెప్పక్కర్లేదు, బికాస్ వెన్ వెన్ అ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్వాల్వ్స్, ఇంకా
హీ నోస్ వాట్ టు గివ్ ఇట్ అవుట్, హీ నోస్ హౌ టు ఎన్హాన్స్ ఆ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ ఇస్తే సినిమా ఎన్హాన్స్ అవుతుందని ఆయనకే తెలుసు. సో ఐ థింక్ హీస్ డన్ ఫ్యాబులస్ జాబ్ అండి, ఫ్యాబులస్ జాబ్. ఓకే, ఆర్ఆర్ ఎలా ఉంటుంది? నేను అది మెన్షన్ చేయాలి ఫస్ట్, ఎందుకంటే ఆయన ఆర్ఆర్ పర్టికులర్ టు ద సీన్స్ అనమాట, ఎందుకంటే దేర్ లాట్ ఆఫ్ ఫన్ సీన్స్, దేర్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. మా డైరెక్టర్ దానికి నేను ఐ థింక్ ఐ షుడ్ గివ్ ఆల్ ది క్రెడిట్స్, ఎందుకంటే ఆర్ఆర్ చాలా స్పేస్ ఇచ్చుకుని, బికాస్ రామ్ కామ్స్ యూనో ఆ ఫీల్ ఉండాలి అలా నడుస్తున్నా సరే అరే హీరో హీరో అలా, ఎందుకంటే రామ్ కామ్స్ మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ వాచ్ రామ్ కామ్, చూసి వాళ్ళు అలా ఫీల్ అవుతుంటారు, అరే ఆడ అమ్మాయికి ఎలా ఉన్నాడో ఈడు ఆడ అమ్మాయికి అలా చేస్తున్నాడు అన్నట్టు ఫీల్ అవుతుంటాడు. సో ఆ చిన్న మ్యూజిక్లు చిన్న ఇవి అవన్నీ ఆ చిన్న ఫీల్స్ క్రియేట్ చేస్తాయి, లైక్ ద స్మాల్ ఆర్ఆర్స్ అండ్ సో అవి మేము ఫస్ట్ నుంచి దట్ వాస్ దేర్ బ్యాక్ ఆఫ్ అవర్ హెడ్ అనమాట. ఎవ్రీ స్మాల్ థింగ్ షుడ్ హ్యావ్ అ సెపరేట్ యూనిక్ ట్యూన్ చేసుకుని లేటర్ ఇఫ్ దే మేక్ ఎనీ టిక్టాక్ ఆల్సో అది బాగుండాలి అనమాట. అంత అంత ఓకే. షూట్ చేసిన తర్వాత ఇంటికి వచ్చాక ఏదో ఒక చిన్న సందర్భం అనేది ఉంటుంది, ఒక సిట్యుయేషన్, ఆ సీన్ గుర్తొచ్చి నవ్వుకునేది ఏమైనా ఉందా? ఉన్నాయండి. నాకు మా డైరెక్టర్ రోజు ఫోన్ మాట్లాడుకుంటా డైలీ ఆల్మోస్ట్ ఒకటి ఉంటుంది మాకు. దేర్ ఇస్ సీన్ వేర్ పూజా రామచంద్ర వాజ్ దేర్. సో పూజా రామచంద్ర నాకు ఒక చాలా ఫన్నీ సీన్ ఒకటి జరుగుతుంది అక్కడ. సో ఐ డోంట్ ఐ కాంట్ సే బికాస్ అది చాలా హిల్లేరియస్ గా నవ్వుకున్నాం. ఆ సీన్ ఎందుకంటే మేము షూట్ చేసిన విధానం కానీ షూట్ తర్వాత వచ్చిన అవుట్పుట్ కానీ చాలా బాగా వచ్చింది. అక్కడ చూడు కమర్షియల్, ఎంత కమర్షియల్ అంటే రివీల్ చేయకు అంట, రివీల్ చేయకు. సో మన మూవీ వచ్చేసరికి నాకు తెలిసి థియేటర్లు అన్ని రెడీ అయిపోతాయి ఐ థింక్. Yes. Yeah, we hope. సో ఆ 70mm లో ఆ బిగ్ స్క్రీన్ లో మీ ఇద్దరిని అలా చూస్తూ ఉంటే టడన్ బాగుంటది. Unfortunately, కానీ mostly Boyfriend for Hire, we're going for an OTT release. Yeah, because you never know how much time this will take. No, no. Jan ante naaku telisi vachestadi. Jan year ante Jan lo vachestundi. Meeku meeru vaccine, you are making the vaccine. No, you don't know. As of now, we are looking at OTT, but yeah, depending on how our time ki, by Jan it will be. But we are prepared for both, but as of now we are equally perfectly prepared for the OTT and we are equally prepared for both. Okay. Yeah, I think OTT is like still better, you know, like everybody sees it rather than going there and sitting there and watching. I totally miss that 70mm film, you know. Given a chance, అంటే ఐ గ్రూ అప్ వాచింగ్ సినిమా ఇన్ థియేటర్స్. ఐ వెన్ మై ఫస్ట్ ఫిల్మ్ వాజ్ రిలీజ్డ్ నేను థియేటర్కి వెళ్ళి నన్ను నేను చూసుకుంటున్నప్పుడు అలా ఉండిపోయాను కొంతసేపు. అలా దట్ ఫీల్ ఇస్ డిఫరెంట్, దట్ ఎనర్జీ ఇస్ డిఫరెంట్, దట్ అది కిక్ అంతే. ఇమాజిన్ ఇంకా మన రామ్ కామ్స్ కాదు, ఇమాజిన్ వాచింగ్ జూనియర్ ఎన్టీఆర్ గారు లేదంటే బాలయబాబు సినిమాలు అన్నీ గోయింగ్ టు థియేటర్ లా ఇంకా పేపర్లు చింపేయడమే అప్పట్లో. ఇజ్రే ఇప్పుడు మాళవిక నిజంగానే లిఫ్ట్ చేశారా మా విశ్వంత్ని, లేకపోతే తాళతో కట్టారా? కానీ ఈవెన్ దో ఐ హాడ్ కొంచెం హెల్ప్, లైక్ 2-3 మెన్ వేర్ దేర్ దట్ డే. నాకు ఒక ఐ వాస్ డూయింగ్ వెయిట్ లిఫ్టింగ్, బికాస్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ సపోర్ట్ నో యూ హ్యావ్ టు హ్యావ్ ఇట్ హియర్. సో అది చాలా పేర్ఫుల్ గా ఉంది, యూనో ఇట్ వాస్ ఇట్ వాస్ పెయినింగ్ దట్ ఇస్ సో మచ్. లాట్ ఆఫ్ మూవీ పీపుల్ ఆఫ్టర్ సీయింగ్ దట్ పోస్టర్ దే థాట్ దే విల్ టేక్ యు ఫర్ కర్ణం మల్లీశ్వరి బై. ఎవరీవన్ హడ్ దిస్ డౌట్ కి డిడ్ ఐ రియలీ లిఫ్ట్ హిమ్ అప్? నో ఐ డిడ్ నాట్. యు థింక్ ఐ కెన్? నాట్ అండర్స్టాండింగ్. చచ్చా దే ఆస్క్డ్ ఐ కరెక్ట్ సర్ అండి బై నితింద్ అంటే మినిమం షీ కెన్ టేక్ 150 కేజీస్ అండ్ ఆల్. Karna Maheshwari is perfect fit for her. He is giving good compliment to you, Malavika. I know that. Sikkupada nen sikkupada la thank you unnadu ma Vishwanath babu. Malavika, yeah, weight entundi not much, no, I'm less only, no. Saagandi aamen cheppane vandi meer koochandi my shoulder was gone. Meer koochandi kaase. I'm just guessing, okay? Guess. Mm.
ఓకే 75 I'll order Swiggy by the time it comes you guess 75 tell me is it true which one 75 tell me not 75 but nearby no upar niche upar niche kaadu meer wait cheptunara lekapothe auction lo pettara ledu I think naku konjam doubt ga undi I mean is it is less than 76 all but right, more than all right what your one being machine less than 76 above 71 somewhere anali ippudu adi kaadu wrong aithe nenu aravali cheppu real ga cheppu there wait I think I'm very lean no I'm 70 ఇప్పుడు విశ్వంత్ డైరెక్టర్ అయితే మాళవికతో ఒక బయోపిక్ తీయాలి కర్ణ మల్లేశ్వరి వద్దు ఎవరు తీస్తారు హూస్ బయోపిక్ అంటే హూస్ బయోపిక్ మంచి ఇలా షెఫ్ ఎవరైనా ఉంటే వాళ్ళు బయోపిక్ తీస్తానండి వండుకుంటూ తినేస్తుంది వండుకుంటూ తినేస్తుంది అంతే పాపం అర్థం కావట్లేదు తనకి ఎలా చూస్తుంది నాకు అర్థమైంది అర్థమైంది సో నైస్ ఇంకా ఎక్కువసేపు టైం తీసుకోను యునో హౌ మచ్ టైం మనం చేసిన ఇంటర్వ్యూ ఎంత చేసాం తెలుసా 42 మినిట్స్ Two minutes for me. Somebody joined late. So before yeah. that, you and me were discussing. We were talking a lot. Vishwant was late. I told him you take more time to get ready. That's why. Kani, ఈ అమ్మాయి అయితే నిజంగా మిమ్మల్ని డామినేట్ చేసేస్తుంది ఏమో నాకు భయం వేస్తుంది స్క్రీన్ మీద తుక్కేస్తుంది మామూలు కాదు ఐ డోంట్ డామినేట్ ఇది భయ్య మరీ దారుణంగా ఏంది భయ్య అసలు ఆ హుషారేంటి ఆ కళ్ళు ఏంటి ఆ బాబురు నువ్వు నాకు నచ్చే సినిమాలు వెంకటేష్ అంటాడు ఆ కళ్ళు నేను చూడలేదు అన్నట్టు మనం చూడలేదు Now you will put one separate Instagram video, no? Just with eyes. Yes. Huh? No, I will not. I may also. Uh-huh. Let's see. So, అంటే ఒకరికొకరు ఎప్పుడైనా డైలాగ్స్ హెల్ప్ చేసుకున్నారా బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ లో మొత్తం నీ సజెషన్ ఉన్నప్పుడు నేను డైరెక్ట్ చెప్పాను మొత్తం yes no I only told your dialogues no less No, not like that, but yes, he always helped me, especially if you used to have like some very big scenes. Our time lo, this guy used to always, you know, because he knows, like, and he used to tell me, Madhavika, didi undi. So, adi tarvata, so I used to do that. So, he used to help me in dialogues. Yeah, I give you that credits. Thanks. Thanks for doing that. Okay. Yeah. Final ga, em cheptaru, me fans ki? Final ga... For now our songs are released my songs entonandi and there's a lot of applause my songs ki and we're very happy about it and wait cheyandi inkoncham by January cinema kuda vachesthe we're looking yeah. forward and we'll be there appudu varaku keep following the boyfriend for hire updates and inkoti yes. dream roles em unnai mee iddarki first malavika kittam chance dream roles okay my one of the dream is to act as a defense personnel edo ka army or air force or navy or police something like that tarvata naku oka I mean or a, you know or a agent or something like that after that wow. I need one thriller film crime thriller you're doing tarvata, no crime Yeah, I'm doing, but like, yeah, I'm like, I need to cut this, guys. Ah, sorry.
you already said it got recorded, it's recording, see? It's okay. No, yeah, but like, yeah, it's okay. Yeah, I'm doing one. But like, you know, something very intense and, you know, and then one psychologically thriller film, horror film. That's all. Super. Vishwant Babu, Meru? One dream role he asked. You told me. I gave him five, no. డ్రీమ్ రోల్ అంటూ అంటే పర్టికులర్ డ్రీమ్ రోల్ అని లేదంటే లాట్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఇన్స్పైర్డ్ మీ అంటే సమ్ డే ఐ వాంట్ టు మేక్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అన్నది ఉంది లైక్ ఇమాజిన్ యూ వాచ్ ఎ మూవీ లైక్ ఊరి అరే ఎప్పటికైనా ఇలాంటి సినిమా If I direct it, it is gone. You produce it. But take me. Okay, you produce it, but you take me. Yeah. So someday see, one door is fixed. Yeah. So apudki, so someday we'll make that films. And meanwhile, this is all my journey. From Kerintha to Boyfriend for Hire. All this is my journey. And one day I want to make films I really want to make. సో ఎలాంటివి అంటే ఇదే అని చెప్పలేం బికాస్ ద లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆఫ్ బీట్ ఫిల్మ్స్ నుంచి లైక్ ప్రాపర్ కమర్షియల్ ఏజ్ ఫిల్మ్స్ వరకు చాలా ఉన్నాయి ఒకటి అని చెప్పలేను సో చేద్దామండి ఎవ్రీ ఫిల్మ్ ఐఎమ్ మేకింగ్ ఇస్ మై ఫేవరెట్ ఫిల్మ్ అట్ దిస్ పాయింట్ సో బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అట్ దిస్ పాయింట్ ఇస్ మై ఫేవరెట్ ఫిల్మ్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బై బై మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మాళవిక గారు అండ్ విశ్వాంత్ మళ్ళీ ఆఫ్టర్ రిలీజ్ కలుద్దాం తప్పకుండా కలుద్దాం కాదు కదా మీతో కూడా చాలా కొత్తగా ఉందండి ఇది నాకు దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ జూమ్ కాల్ సో అందుకే సో కలుద్దాం అది బెటర్ ఆఫ్టర్ రిలీజ్ కి అందుకే అందరం ఒకసారి మళ్ళీ కలుద్దాం యా కరోనా లేకపోతే షేక్ హ్యాండ్లతో కలుద్దాం కరోనా ఉంటే మాత్రం ఇలా కలుద్దాం హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ గెట్స్ సెటిల్డ్ బై దెన్ బట్ అప్పటి వరకు జాగ్రత్తగా ఉందాం Before our movie release, అన్ని సెటిల్ అయిపోతాయి నో డౌట్ Let's take corona vaccine and then come to our film. Yes, yes, please. Okay, guys, take care. Bye-bye. Okay, bye-bye. Bye-bye. Thank you. Oh, I should off now. Okay, shit, I forgot it.